కలవచ్చు అనేది ఈ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న నాకు నిజంగా. ఒక ఫోన్ కాల్తో మనం వాళ్ళ వేలోకి వెళ్ళి వాళ్ళు అప్పట్లో ఎలా బతికే వాళ్ళు కూడా చూడొచ్చు అనే దాని గురించి అయితే చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్. ఓవరాల్గా దీన్ని మెయిన్గా చెప్పాలంటే ఎస్ఏ సూర్య గారు అన్న మామూలు ప్లస్ కాదు ఈ సినిమాకి. ఏ హీరో యాటిట్యూడ్ కానీ ఏది ఆయన ముందు పనిచేయదు అనిపించింది నాకైతే సినిమాలో. యాటిట్యూడ్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న నాకు. ఇంకోటి మన మెయిన్ మెయిన్ మెయిన్గా తగ్గేదేలే పుష్పలో విలన్ సునీల్ అన్న గురించి చెప్పాలి. చాలా కష్టపడి వచ్చింది సునీల్ అన్న పుష్ప తర్వాత ఎలాంటి రోల్స్ వేస్తున్నాడు అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. కానీ ఈ సినిమాలో నో డౌట్ ఈజ్ ద టార్చ్ బ్యారర్ నిజంగా. ఆ కామెడీ వే కానీ ఆయన చూపించిన ఇది కానీ చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసింది అయితే సూర్య గారు, నెక్స్ట్ రితు వర్మ, సునీల్ అన్న, విశాల్ గారు. మెయిన్గా కామెడీ అన్న ఆ కామెడీ డైలాగ్ చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమాలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, సినిమా చూసి వచ్చిన తర్వాత మీరే కామెంట్ చేయండి. అభినయ గారు ఉన్నారు కదా అన్న, ఆయన గురించి నేను చెప్తున్నాను. అభినయ అన్న ఆయన డైలాగులు ఉంటాయి భయ్య, ఈ డైలాగులు మనం కూడా వాడచ్చు అని అనిపించింది అన్న నిజంగా. అభినయ ఆ చిన్న క్యామియో అన్న అభినయ గారిది అంతే, అదే చెప్తున్నాను. ఏంటంటే చిన్న చిన్న డైలాగులు అది కొంచెం ఇది అనిపిస్తుంది, దాని గురించి చెప్తాను. స్టోరీలో కొంచెం లెంత్ ఎక్కువైంది, స్లోగా వెళ్తుంది, అది మించి మీకంతా చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్. థ్యాంక్ యూ. ఇప్పుడు టైం ట్రావెలింగ్ అనమాట, అది ఒక ఫోన్ కాల్స్ మనం ఎక్కడికైనా 1925లోకి వెళ్ళి మనకు కావాల్సిన వాళ్ళు కలుసుకోవటం అనేది విశాల్ కెరీర్లోనే ఒక డిఫరెంట్ స్టోరీ. ఒక క్యారెక్టర్ కూడా కొత్త క్యారెక్టర్ అనమాట, ఒక మంచి క్యారెక్టర్తో విశాల్ అన్నది కలెక్ట్ చేసుకున్న స్టోరీ కానీ చాలా అయితే బాగుంది అన్న. మూవీలో హైలైట్స్ రితి వర్మ గ్లామర్ కానీ, ఎస్జే సూర్య యాక్టింగ్, ఆ విషయాలు ఎస్జే సూర్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఫుల్ త్రూ అవుట్గా నవ్వుకుంటారు. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే సునీల్ అన్న ఆ పుష్ప రేంజ్లో ఉంటుంది ఆ గెటప్ కానీ ఆ క్యారెక్టర్ కానీ చాలా చాలా బాగుంది. సో టైం ట్రావెలింగ్తో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫుల్ కామెడీ ఉంటుంది. మీరు ట్రైలర్లో చూసుంటారు అన్న, నా మీ కొడుకుని మీ కొడుకుని అంటాడు కదా ఆ డైలాగ్ కానీ చాలా చాలా బాగుంటుంది అన్న. డబుల్ రోల్ ఎలా ఉంటుంది? బాగుంది. ఆ గెటప్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, విగ్ ఒకటి పెట్టుకొని మొత్తం షేవింగ్ చేసుకొని. విశాలన్కి అయితే ఒక మంచి క్యారెక్టర్ అనే చెప్పాలి. బాగుంది అన్న, చాలా చాలా బాగుంది. సో టైం ట్రావెలింగ్ మెయిన్ కాన్సెప్ట్ అనమాట, అక్కడికి వెళ్ళి అక్కడ విషయాలు ఓన్లీ హీరో మాత్రమే తెలిసి మిగిలిన వాళ్ళకి తెలియకపోవడం అనేది కొత్తగా అనిపించింది. సిల్స్మిత గురించి అది కూడా కొంచెం మీరు మూవీలోనే చూడాలి, అది రివీల్ చేయకూడదు. బాగుంది, చాలా బాగుంది. 3/5.